రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కాలరాసి రైతుల జీవితాలతో చలగాట మాడుతున్నప్పుడు ప్రధాన ప్రతిపక్షంగా సహేతుకమైన సూచనలు చేసినప్పుడు ప్రభుత్వం వాటిని సానుకూలంగా తీసుకొని రైతాంగ సమస్యల్ని పరిష్కరిస్తారని మేము భావించాం కానీ దురదృష్టవశాత్తు విలాసవంతమైన విదేశీ పర్యటనల నుంచి విహార యాత్రలు ముగించుకొని వెనక్కొచ్చిన కేటీఆర్ గారు 50 సంవత్సరాలల కాంగ్రెస్ పార్టీ రైతులకు ఏం చేసింది మేము 7 సంవత్సరాలల చాలా చేసినాం 50 సంవత్సరాలల ఈ దేశంలో ఉండే రైతుల కాంగ్రెస్ పార్టీ తీరని అన్యాయం చేసింది అని చెప్పి కాంగ్రెస్ పార్టీ మీద ఎదురుదాడి చేసే ప్రయత్నం చేసిండు రామారావు గారు అయితే వారికి కాంగ్రెస్ పార్టీ గురించి గాని ఈ దేశ చరిత్ర గురించి గాని లేకపోతే తెలంగాణ రాష్ట్రంలో ప్రజల యొక్క ఆలోచనలు గాని రామారావు గారికి ఎలాంటి అవగాహన లేదు ఎందుకంటే వారు తెలంగాణ ఉద్యమ సమయంలో గాని లేకపోతే వాళ్ళు చదువుకుంటున్న సమయంలో గాని ఏ సందర్భంలో కూడా ఈ దేశంతో గాని తెలంగాణ రాష్ట్రంతో గాని వారికి ఎలాంటి సంబంధాలు లేవు ఆయన చదువుకునేటప్పుడు విజయవాడ గుంటూరులో ఆ తర్వాత పూనాలో ఆ తర్వాత అమెరికాలో చదవడం గాని ఉద్యోగం చేసుకోవడం గాని లేదా వివిధ వ్యాపారాలల్లా ఇతర రాష్ట్రాలలో ఇతర దేశాలలో ఉన్నాడు ఈ దేశం గురించి గాని కాంగ్రెస్ పార్టీ గురించి గాని లేదా తెలంగాణ రాష్ట్రంలో ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయాల పట్ల తనకు అవగాహన లేదు హడావిడిగా ఇతర దేశాల నుంచి వచ్చినాని చూపించుకోవడానికి రాహుల్ గాంధీ గారిని విమర్శించడం ద్వారా తన విదేశీ పర్యటనను తన విహార యాత్రలను కప్పిపుచ్చుకునే ప్రయత్నం కేటీఆర్ గారు చేసిరు వారు 50 సంవత్సరాలల కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందని వారు ప్రశ్నించారు వారికి సందర్భంగా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ శాఖ అధ్యక్షుడిగా కొన్ని అంశాలను గుర్తుచేయదలుచుకున్నాను కొన్ని అంశాలను చెప్పదలుచుకున్నాను నేను చెప్పినవి నిజమో కాదో తెలుసుకోవడానికి కేసీఆర్ గారిని సంప్రదించవలసిందిగా కేటీఆర్ గారికి సూచన చేస్తున్నా ఈ దేశం స్వతంత్రం వచ్చిన తర్వాత కరువు కాటకాలలో మునిగి తేలుతుంటే లక్షలాది మంది అర్ధాకలితో జీవిస్తుంటే వేలాది మంది ఆకలితో చచ్చిపోతుంటే హరిత విప్లవాన్ని తీసుకొచ్చి బాక్రానంగల్ బ్యాంక్ నుంచి మొదలు పెడితే శ్రీశైలం నాగార్జున సాగర్ శ్రీరామ్ సాగర్ అలీ సాగర్ లాంటి ప్రాజెక్టులను కాంగ్రెస్ పార్టీ నిర్మించడం ద్వారా దేశంలోనే కాదు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రధానమైన జలవనరుల ప్రాజెక్టులన్నిటిని కూడా కాంగ్రెస్ పార్టీ నిర్మించింది అవే కాదు కల్వకుర్తి భీమా నెట్టంపాడు కోయిల్ సాగర్ ఇలా చెప్పుకుంటూ పోతే శ్రీరామ్ సాగర్ ఇందిరా సాగర్ రాజీవ్ సాగర్ ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ప్రాజెక్టులను నిర్మించడం ద్వారా ఎడారులుగా బీడులు వారిన భూములకు నీళ్లు ఇచ్చి తద్వారా ఈ దేశంలో ఆకలిని తీర్చాలన్న ఆలోచనతోటి పండిట్ జవహర్ లాల్ నెహ్రూ గారు హరిత విప్లవాన్ని ఈ దేశంలో ప్రవేశపెట్టిండు ఆ తర్వాత కొద్దిమంది భూస్వాములు రాజుల దగ్గర వేలాది ఎకరాల భూములు ఉన్న ఈ భూములను సీలింగ్ యాక్ట్ తీసుకురావడం ద్వారా ఆ భూములను అన్నిటిని కూడా సేకరించి అసైన్మెంట్ పట్టాల ద్వారా భూమి లేని పేదలకు ముఖ్యంగా దళితులకు గిరిజనులకు బలహీన వర్గాలకు ప్రతి ఒక్కరికి ఆత్మ గౌరవం ఉండాలి అంటే భూమి ఉండాలి నక్సలైట్లు ఏదైతే ఎజెండా చెప్పినో దున్నవాడిదే భూమి అని ప్రతి దున్నగలిగిన వాడికి శక్తి ఉన్న వాడికి భూ పంపిణీ చేయడం ద్వారా అసైన్మెంట్ యాక్ట్ తీసుకొచ్చి కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి భూమి ఇచ్చింది మరి హరిత విప్లవాన్ని తీసుకొచ్చి అగ్రికల్చర్ సీలింగ్ యాక్ట్ తీసుకొచ్చి అసైన్మెంట్ యాక్ట్ తీసుకొచ్చి పేదలకు భూములు ఇచ్చిన తర్వాత పేదలు అహోరాత్రులు కష్టపడి పండించిన పంట మార్కెట్లోకి వెళ్తే దళారుల చేతుల్లోనో మిల్లర్ల చేతుల్లోనో మధ్యవర్తుల చేతుల్లోనో మోసం పోతుంటే ఆ రైతుల యొక్క పండించిన పంటకు వాళ్ళ శ్రమకు సరైన గుర్తింపును సరైన ధరను ఇవ్వడానికి కాంగ్రెస్ పార్టీ కనీస మద్దతు ధర విధానాన్ని తీసుకొచ్చింది అదేవిధంగా ఈ కొనుగోలు చేసి ఎక్కడైనా గోడౌన్లలో దాచుకొని వినియోగదారులకు అన్యాయం చేసి అధిక ధరలకు అమ్ముకునే ప్రయత్నం చేస్తుంటే పెట్టుబడిదారులను దళారులను
ఎసెన్షియల్ కమాడిటీ యాక్ట్ తీసుకొచ్చి ఆ ఎసెన్షియల్ కమాడిటీ యాక్ట్ ద్వారా వినియోగదారులకందరికీ పేదలకి అందుబాటులో సరైన ధరలకు తిను బండాగారాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది చట్టాలను తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ ఆ తర్వాత ఈ దేశంలో రైతుల యొక్క జీవన ప్రమాణాలు మెరుగుపడాలి అని అంటే జెనెటికల్లీ మాడిఫైడ్ విత్తనాలు భూమిని పెంచలేం కాబట్టి భూమిలో పండించే పంట అధిక దిగుబడులు రావాలి అని చెప్పి నాణ్యమైన విత్తనాలను తీసుకొచ్చి సీడ్ కంపెనీలను విదేశాలలో ఉన్న సాంకేతిక పరిజ్ఞానాన్ని కూడా మన దేశానికి తీసుకొచ్చి ఇక్రిసాట్ లాంటి సంస్థల్ని విత్తన ఉత్పత్తికి అవసరమైన ప్రయోగాలు చేసే సంస్థల్ని ఈ దేశంలో పరిచయం చేసింది కాంగ్రెస్ పార్టీ ఆ తర్వాత రైతులు పండించిన పంటను ఎక్కడ అమ్ముకోవాలో తెలియనప్పుడు మార్కెట్ వ్యవస్థల్ని మండి వ్యవస్థల్ని పరిచయం చేసి రైతులు పండించిన పంట కొనడానికి అవసరమైన విధానాన్ని విధానాలను అమలు చేసే రూపకల్పన కాంగ్రెస్ పార్టీ చేసింది తెలంగాణలో 4 ఓట్ల కోసం చిల్లర రాయకేలు చేసే ప్రయత్నం చేస్తున్న రేవంత్ రెడ్డి వాళ్ళని వీళ్ళని బ్లాక్మెయిల్ చేస్తూ బెదిరిస్తూ నీచమైనటువంటి జీరో దంద పనులు చేస్తూ ఇవల్ల తెలంగాణ రాష్ట్ర ప్రగతిలో ఒక ముగ్గులాగా తయారైపోయింది కాబట్టి ఇలాంటి ముళ్ళను ఎలా పీకేయాలో మాకు బాగా తెలుసు సందర్భం సమయం వచ్చినప్పుడు ఖచ్చితంగా రేవంత్ రెడ్డి మల్లను చిప్పకూడు తింటావు బిడ్డ గుర్తుపెట్టుకో అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా గతంలో నువ్వు తిన్నావు మల్ల కూడా చిప్పకూడు తినడానికి రెడీ ఉండాలి నువ్వు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మా నాయకుల ముందు మా నాయకుల మీద మా పార్టీ మీద మా ప్రభుత్వం మీద మాట్లాడే ముందు ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నా ఇవాళ నీ యొక్క బుద్ధి నీ ఆస్తుల పెంపకం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఉద్దేశం తెలంగాణలో పెట్టుబడుల పెంపకం మా కేటీఆర్ గారు అమెరికా పర్యటన ఇవాళ నీ రాహుల్ గాంధీ విదేశాలకు పోయినప్పుడు దాచినట్టు మేమేం దాయలే ఏ రోజు ఏ కంపెనీలను కలిసిండు ఎవరిని కలిసిండు ఎన్ని కోట్ల పెట్టుబడులు అనేటటువంటిది ఎవ్రీడే మేము మీడియాకి రిలీజ్ చేసినాం నీ రాహుల్ గాంధీ కూడా దేశాలు తిరుగుతుండు మరి ఎందుకు తిరుగుతుండు ఏం చేస్తుండు ఎవరికైనా తెలుసా కాబట్టి మాట్లాడే ముందు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలని చెప్పి నేను రేవంత్ రెడ్డిని కోరుతా ఉన్నా ఇష్టం వచ్చినట్టు నోటికి ఎంత వస్తుంది ఇక కొన్ని సంస్థలు చూపిస్తాయి కొంతమంది రాస్తారు నీ పెయిడ్ బ్యాచ్ సోషల్ మీడియాలో ఎట్లా పడితే అట్లా యూట్యూబ్లలో దాంట్లో దీంట్లో పెడతారని బిడ్డ కేటీఆర్ గారిని కానీ కేసీఆర్ గారిని కానీ ఎట్లా పడితే అట్లా మాట్లాడితే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణ సమాజం ఊరుకోదు ఎందుకంటే కేటీఆర్ అయినా కేసీఆర్ అయినా తెలంగాణ రాష్ట్రానికి కార్యకర్తల నాయకులు తెలంగాణ ప్రజల కోసం చిత్తశుద్ధితో పనిచేశారు తెలంగాణ ఉద్యమాలు 14 సంవత్సరాలు పోరాటం చేశారు లెక్కలేనని త్యాగాలు లక్షలాది మంది జైళ్లలకు వెళ్ళు వేలాది సార్లు మేము దెబ్బలు తిన్నాం ఎంతోమంది మీ ప్రాణ త్యాగాలు చేసి ఇవాళ తెలంగాణను తెచ్చుకున్నాం టీఆర్ఎస్ పార్టీ నాయకులు మేము తెలంగాణ ఉద్యమాలు ఉన్ననాడు నువ్వు చంద్రబాబు నాయుడు చెప్పులు మోసుకుంటూ బతికినావు తెలంగాణ ఉద్యమకారుల మీదకి కరీంనగర్కు తుపాకీ పట్టుకుని బయలుదేరినటువంటి తెలంగాణ ద్రోహి నువ్వు ఆనాడు చంద్రబాబు నాయుడు పక్క నుండి ఆంధ్ర నాయకులకు ఉడిగం చేసినావు ఇవాళ ఇదే మహబూబ్ నగర్ ప్రాజెక్టుల గురించి నువ్వు మాట్లాడుతున్నావు ఆ మహబూబ్ నగర్ ప్రాజెక్టులకు సంబంధించి ఒక్కసారి మనం చూసుకున్నట్టయితే ఆనాడు రాజశేఖర్ రెడ్డి పోతిరెడ్డి పాడు పొక్క వేయించి కృష్ణా నీళ్లను తీసుకుపోతున్నప్పుడు నువ్వు ఆనాడు పాలమూరు బిడ్డగా ఒక్కనాడు కూడా స్పందించలేవు కానీ అదే టీఆర్ఎస్ ప్రభుత్వం మేము అధికారంలోకి వచ్చినాక అదే పాలమూరు జిల్లాలో భీమా నెట్టెంపాడు కల్వకుర్తి కోయిల్సాగర్ లాంటి ఆన్గోయింగ్ ప్రాజెక్టులను పూర్తి చేసి ఇవాళ పాలమూరును పచ్చబడేటట్టు చేసినాం ఇవాళ పాలమూరుకు రివర్స్ మైగ్రేషన్ ఒకప్పుడు వలసల జిల్లా అయినటువంటి పాలమూరు ఇవాళ ఇతరులంతా కూడా పాలమూరుకు వచ్చినటువంటి పరిస్థితి కర్నూలు జిల్లా వాళ్ళు కానీ కర్ణాటక వాళ్ళు కానీ పాలమూరుకు వచ్చి కూలి పని చేసుకుంటున్నటువంటి పరిస్థితి వాళ్ళ పాలమూరు జిల్లాలో ఉంది వాళ్ళ పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ద్వారా కృష్ణా నీళ్లను అత్యద్భుతంగా వాడుకునేటటువంటి ప్రయత్నం మా ముఖ్యమంత్రి గారు చేస్తున్నారు నువ్వు నీ తాబేదారులు కొద్దిమంది వెనుకాల ఉండి ఎవరెవరితోని పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి వ్యతిరేకంగా కోర్టుల్లో కేసులు వేయించారు ఇవాళ మన పాలమూరు జిల్లా ప్రజలకు తెలుసు కృష్ణా జిల్లాలో న్యాయమైన వాట వాడుకునే ప్రయత్నం మా ప్రభుత్వం చేస్తుంటే నువ్వు దొంగదారిన దొడ్డుదారిన కేసులు వేయించి దాన్ని అడ్డుకునేటటువంటి ప్రయత్నం చేసిన విషయం కూడా తెలుసు ఆనాడైనా ఈనాడైనా నీ బుద్ధి వంకర బుద్ధి వక్ర బుద్ధి నీ బుద్ధి ఎప్పుడైనా వానికి వీనికి ఉడిగం చేయడం తప్ప తెలంగాణ ప్రజల అభివృద్ధి కోసం కానీ తెలంగాణ ప్రజల సంక్షేమం కోసం కానీ ఆరాటపడ్డది ఆనాడు లేదు ఈనాడు లేదు ఆనాడు మేము పోరాటంలో ఉంటే నీ ఆరాటం అంతా నీ ఆస్తుల పెంపకం కోసం నీ ఆరాటం అంతా నీ చంద్రబాబు నాయుడు నీ ఆంధ్ర బాబుల బావు కోసమే తప్ప ఈనాడు తెలంగాణ ఉద్యమంతో తెలంగాణ ప్రజలతో నువ్వు లేవు కనీసం తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలని నిర్ణయం తీసుకున్న నాడు కూడా నువ్వు రాజీనామా చేయకుండా పారిపోయినటువంటి దొంగవు కాబట్టి ఇవాళ నీకు
తెలంగాణ రాష్ట్ర సమితి నాయకులను విమర్శించే అర్హత లేదు. మా మంత్రులను కానీ మా ముఖ్యమంత్రి గారిని కానీ ముఖ్యంగా మా కేటీఆర్ గారిని కానీ ఎట్టి పరిస్థితుల్లో విమర్శిస్తే మా కార్యకర్తలు కానీ ప్రజలు కానీ ఉపేక్షించరు కాక ఉపేక్షించరని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నా. ఇవాళ అక్షరం ముక్కరాదు నీకు, నోరు తెరిస్తే నువ్వు పార్లమెంట్లో మాట్లాడుతున్నటువంటి తీరు చూసి జనాలు నవ్వుకుంటున్నారు. నువ్వు మంచి ట్యూటర్నన్ను పెట్టుకుని ఇంగ్లీష్ నేర్చుకో. ఇవాళ నీకు నువ్వు ఓర్వలేకపోతున్నావు. మా కేటీఆర్ గారు బ్రహ్మాండంగా అమెరికాకు పోయి 7,500 కోట్ల రూపాయల పెట్టుబడులు తెస్తే నీ కళ్ళు మండుతున్నాయి. మరి నీకేమో చదువు రాదు, నీ గవర్నమెంటే ఇక్కడ రాదు, నీ పార్టీకేమో ప్రజలు ఓట్లేరు. దానికి మేమేం చేయాలి? దేశమంతా పోతుంది నీ పార్టీ. నువ్వు తెలుగుదేశంలో దానికి కథం పట్టించినావు, కాంగ్రెస్లో దేశమంతా కథం అవుతుంది నీ అరెల్ లెక్కతో. కాబట్టి ఇప్పటికైనా ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడి, ఎట్లా పడితే అట్లా మాట్లాడితే బిడ్డ తగిన రీతిలో తెలంగాణ ప్రజలు బుద్ధి చెప్తారని చెప్పి ఈ 420 రవంత్ రెడ్డికి, పెయింటర్ రెడ్డి నుంచి పెయిడ్ రెడ్డి దాకా ఎదిగినటువంటి రేవంత్ రెడ్డికి ఒక హెచ్చరికగా మేము ఈ సందర్భంగా ఈ ప్రెస్ మీట్ ద్వారా తెలియజేస్తా ఉన్నాం. ఇదే విధంగా మాట్లాడుతానంటే బిడ్డ కార్యకర్తలు కానీ తెలంగాణ ప్రజలు కానీ ఎట్టి పరిస్థితుల్లో సహించరు కాక సహించరు. తర్వాత ఏమైనా జరిగితే కూడా మాకు మాత్రం ఏమాత్రం బాధ్యత కూడా లేదని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఇవాళ నువ్వు మాట్లాడినటువంటి మాటలు మీడియా మిత్రులు మీరు కూడా చూసిరు, ఇష్టం వచ్చినట్టుగానే మాట్లాడినటువంటి తీరును సభ్య సమాజం కూడా అసహించుకుంటున్నది. ఇటువంటి పదాలు వాడితే, ఇటువంటి భాష వాడితే ఒకసారి రెండుసార్లు టీవీలలో చూపిస్తారు కావచ్చు, కానీ తెలంగాణలో ఆత్మాభిమానం ఉన్నటువంటి ఏ ఒక్కరు కూడా నువ్వు ఇలా మాట్లాడినటువంటి మాటల్ని క్షమించరు కాక క్షమించరని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తూ దీన్ని ఒక హెచ్చరికగా నువ్వు గుర్తుపెట్టుకోవాలి.